అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముని మీ అన్నకు అమ్మాయిని కూర్చోమని చెప్పు. బేబీ కూర్చోమా. అందరిని మీట్ చేసుకోమని చెప్పు నిర్మల. అందరు మీట్ లో ఉండండి. నేనే చదువుతాను, నేనే అర్థం వివరిస్తాను, నేనే చెప్తాను. ఇప్పుడు గతించిన కాలంలో, మన పితరుల కాలంలో, నేటి కాలంలో, రాబో కాలంలో ఐశ్వర్యవంతుడైన రాజు ఎవరంటే సొలొమోను మహారాజు. ఈ రోజు మనము సొలొమోను మహారాజు ఖ్యాతి గురించి, సొలొమోను మహారాజు దగ్గర నుంచి భూమ్యాంతముల నుండి వచ్చిన షేబాదేశపు రాణి గురించి తెలుసుకున్నాము ఈ రోజు. అయితే సొలొమోను మహారాజును రాజును చేసింది మన దేవుడు. అతను ఏమడిగినాడు దేవుడు అతన్ని, నీకేం కావాలయ్యా అంటే, ఈ జనాంగాలనంతా నేను మెయింటెనెన్స్ చేయాలంటే రాజునైనాక నేను ఇంకా బాలుడను, చిన్నవాడను, అంత జ్ఞానం లేదు కాబట్టి నాకు వీళ్ళనందరినీ ఏలడానికి జ్ఞానమి అన్నాడు. శత్రువుల ప్రాణం అడగలేదు, రాజ్య విస్తరణ అడగలేదు, ఆయుష్ అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానం అడిగినాడు. ఎంత గొప్ప పలుకు పలికినాడు సొలొమోను మహారాజు. దేవుడు ఆ జ్ఞానంతో పాటు మిగతావన్నీ సమృద్ధిగా ఇచ్చేస్తున్నాడు. ఈయనకి ఇచ్చినంత జ్ఞానం ఏ రాజుకు ఇవ్వలేదు. ఇహ ముందును ఇహ తర్వాతను ఎప్పుడు ఎవరు ఏ రాజు ఉండడు ఇటువంటి వాడని దేవుడే సర్టిఫికేట్ చేసేస్తున్నాడు. రాజు వందనాలు. రాజు అలాగా ఈరోజు సొలొమోను మహారాజు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానిస్తాము. సొలొమోను మహారాజు గారు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు అయినాడు, ఎంత ఖ్యాతి, ఎంత కీర్తి ఘటించినాడు. ఇతని గురించి దేశాలు తెలిసిపోయింది. ఇప్పుడంటే సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ల్యాప్టాప్లు, విమానాలు, రవాణా సౌకర్యాలు, కార్లు, బస్సులు వచ్చినాయి, న్యూస్ పేపర్లు వచ్చినాయి, వెంట వెంటనే వార్తలు దేశాలకు పాకినాయి. ఆ కాలంలో ఎట్లా పాకినాయి దేశాలకు ఈయన గురించి, ఈయన ఖ్యాతి గురించి, ఈయన ప్రజ్ఞ గురించి, ఈయన తెలివితేటల గురించి? మీ ఐడియా, మీ మనసులో ఏమనుకుంటున్నారు, ఎలా పోయినాయి దేశాలు, వేల కిలోమీటర్ల దూరం వరకు ఎలా స్ప్రెడ్ అయింది, ఎలా పాకింది అంటే వర్తకము ద్వారా. వర్తకులు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వస్తూ మౌత్ టు మౌత్, అంటే ఇతను ఎవరికైనా ఇంకొకళ్ళకి చెప్తే అతను ఇంకొకళ్ళకి చెప్పి అలా 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 స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఇతను గురించి దేవుడు సొలొమోను మహారాజు గురించి ఖ్యాతి గడించినాక దూరదేశం నుంచి షేబాదేశపు రాణి వస్తుంది. ఆమె గురించి యేసు ప్రభు తన మాటను ఎలా 2 సార్లు దృఢపరిచినాడంటే మత్తయి సువార్త 12:42 తీసి మీరు చదవండి. సువార్త 12:42 చదవాలనా? చదవండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నిరస్థాపన చేయము. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ లూకాసువార్త 11 తీయండి. లూకాసువార్త 11:31. చదవాలనా? చదవండి. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యంతముల నుండి వచ్చను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే మనుషులు చాలు చాలు, ఇంకొద్దు అంటే యోనా గురించి ఉంది మనకొద్దు, ఇక్కడ వరకు చాలు. అయితే ఈ 2 చోట్ల ఒకటే వచనము, ఒకటే వాక్యం ఉంది. ఇలాగే రాజులు, మొదటి రాజులు 10 తీసి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాజులు 10:1-10. నేను చదువుతానులేండి గబగబా.
యహోవా నామమును గూర్చియు అండర్లైన్ సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని. ఈ రెండు మాటలు అండర్లైన్ చేసుకోండి. యహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని. ఓన్లీ ఆమె చెవులతో వినింది అంతే, కళ్ళతో చూడలేదు. విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాడు. అంటే ఆమెకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంత గొప్ప తెలివి కలవాడు అక్కడ ఆమె ఉన్న దేశంలో ఎవరు లేరు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇథియోపియా దేశం, ఆర్ ఒమెన్, కుషు దేశము రాసుకోండి. ఒమెన్ అంటారు, అది కుషు దేశము. అంత ఇసుక, ఎడారి, అడవి. అయితే అక్కడ ఎక్కువ విస్తారంగా బంగారు దొరుకుతుంది. ఈ షేబా దేశపు రాణి పేరు బైబిల్లో ఎక్కడా లేదు, కానీ చరిత్రలో ఆమె పేరు బల్కీస్. బల్కీస్ ఆమె పేరు. పేరుతో పెద్ద అవసరం లేదు. మీరు ఇతరులకు ఈ వాక్యం చెప్పాలనుకున్నప్పుడు పేరు రాసి పెట్టుకోవడం మీకు మంచిది. అయితే అతన్ని శోధించుటకై వచ్చాను. ఆమె ఎందుకు వచ్చింది? కొన్ని ప్రశ్నలు తీసుకొని వస్తుంది నన్ను అడగాలని. ఆమెకు చాలా సందిగ్ధంలో ఉంది. ఆన్సర్లు దొరకట్లేదు. ఎవరిని అడగలేకుండా ఉంది. ఎవరితో మాట్లాడలేకుంది. ఆమె ఆ దేశపు రాణి. చాలా సౌందర్యవంతురాలు, కుషు దేశస్తురాలు, నల్లని మనిషి. నలుపులో ఉన్న ఆమె ఇన్నర్ బ్యూటీ, ఆమె చాలా అందగత్య. ఆమెను డార్క్ అండ్ బ్యూటిఫుల్ లేడీ అంటారంట, అంటే చరిత్రలో ఉంది. అయితే ఆమె చాలా శక్తివంతురాలు, ఐశ్వర్యవంతురాలు, ధైర్యవంతురాలు. అంత ధైర్యము, ఐశ్వర్యం, శక్తి ఉంది కాబట్టి ఆమె భూమ్యంతములంటే ఎంత దూరం అంటే యెరూషలేముకు అక్షరాల 1600 కిలోమీటర్లు. దాన్ని మైళ్ళ దూరం, దాన్ని మైళ్ళలోకి లెక్కేసుకోవాలంటే 2400 మైళ్ళు. అక్షరాల 2400 మైళ్ళ దూరం నుంచి ఆమె యెరూషలేముకు వస్తుంది. ఎంత ఆతృతతో, ఎంత ఆసక్తితో, ఎంత ఉత్సుకతతో, ఎంత తృష్ణతో యెహోవాను గురించి తెలుసుకోవాలి, సొలొమోను మహారాజు గురించి తెలుసుకోవాలి, ఆయన ఖ్యాతి గురించి తెలుసుకోవాలి. ఆమె కొంతనే వినింది. ఆమె వినింది 1%. ఇక్కడ 9% చూస్తుంది ఈ వాక్యంలో. ఈ 10వ అధ్యాయంలో మొత్తం షేబా దేశపు రాణి గురించే ఉంది. కాకపోతే మనం చదువుతాం కాబట్టి లోతైన మర్మాలు అర్థం కావు. లోతైన మర్మాలు ధ్యానిస్తే చక్కగా అర్థమవుతుంది. ఆమె వచ్చేటప్పుడు ఎట్లొచ్చింది చూడండి, 2వ వచనం. ఆమె గొప్ప పరివారముతో గంధ వర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. ఆమె వచ్చేటప్పుడు ఊరికే రాలేదు. గొప్ప పరివారం అంటే ఆమె వెనక 100 మంది వచ్చినారు. దీన్ని మన జీవితానికి అన్వయించుకోవాలంటే మనం మందిరానికి ఎవరిని తీసుకెళ్ళాం? మనమే వెళ్తాం. ఎట్లు పోతుమో అట్లే వచ్చి తిని మనం ఒక ఆత్మను సంపాదించలేం, మనం ఒక ఆత్మను తీసుకెళ్ళాం. ఈమె చూడండి, వచ్చేటప్పుడే గొప్ప పరివారం, మంత్రులు, సేనాధిపతులు, ఆమె దగ్గర ఉన్న పరిచారకులను అందరినీ వెంటేసుకుని ఇంచుమించు, ఇక్కడ సైన్యం లెక్క రాయలేదు కానీ నాకు తెలిసి కొన్ని 100 మంది ఉంటారని నా ఉద్దేశం. నెక్స్ట్ 2వ వచనంలో చివరి భాగం. సొలొమోను దర్శనం చేసి, సొలొమోను కంటే గొప్పవాడైన ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడని ఇప్పుడే జ్యోతిరాణి గారు చదివారు మత్తయి సువార్త 12:42. సొలొమోను కంటే గొప్పవాడిని మనం చూడాలి. మనం కూడా ఎవరిని దర్శనం చేసుకోవాలి? యేసయ్యను దర్శనం చేసుకోవాలి. ఈమె ఎవరిని దర్శనం చేసుకుంటుంది? సొలొమోనును దర్శనం చేసుకుంది. ఏమంటుంది? సొలొమోనును దర్శనం చేసి అతను తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చను. ఆయనకేం జ్ఞానం పొదువుకుందా? ఆయన ఎన్నిటి గురించి వివరంగా రాశాడో మీకు నాకంటే ఎక్కువ తెలుసు. అయితే రాజునకు మరుగైనది ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావం చెప్పినాడు. జ్ఞానవంతుడు, అది దేవుడిచ్చిన జ్ఞానం, మనుషులిచ్చిన జ్ఞానం కాదు కదా. అలాగే షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెను అందించు వారిని, యెహోవా మందిరం ముందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం అందిందంట. అంటే షాక్ లో పోయినట్టే విస్మయం అందింది.
అయితే ఇక్కడ ఎట్లా ఉందంటే అతని బల్ల మీద మంచి మంచి రకరకాల పదార్థములు అంటే నేడు మనకు దేవుడు వాక్యం ద్వారా మంచి లోతైన మర్మాల ద్వారా మనకు మంచి పదార్థములు అందిస్తున్నాడు మనం భుజించాలి భుజిస్తున్నాం దీన్ని సొలొమోన్ షేబాదేశ పురాణి మాటలను బట్టి మనము మిర్రర్వైజ్ అంటే ఆమె మాట్లాడిన మాటను మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళు కూర్చున్న పీఠములు అంటే మనం ఇప్పుడు మందిరంలోకి వెళితే పాస్టర్కి ఎదురుగా మనం కుర్చీల్లో కూర్చుంటాం అవి పీఠములు అది మనము మన ఉద్దేశంలో మనము ఆ విధంగా అర్థం చేసుకోవాలి అయితే విస్మయం ఉందిందంట ఎందుకంటే చక్కటి యూనిఫామ్ వాళ్ళ సేవకులు వేసుకున్న యూనిఫామ్ గిన్నె అందించే వాడుకున్న వినయ విధేత ఇదంతా మనం మందిరంలోకి వెళ్ళాక రాజులైన యాజక వస్త్రములు ధరింపజేస్తానంటున్నాడు దేవుడు ఆమె చూసిన వస్త్రములు మనవి యాజకులు ధరించే వస్త్రాలు దీన్ని మన వస్త్రాలుగా మనం అర్థం చేసుకోవాలి అలాగా రాజుతో ఇట్లా నేను నీ కార్యమును గుర్చి జ్ఞానమును గుర్చి నా దేశం ముందు నేను వినిన మాట నిజమే నీ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ వర్తకులు నా దాకా తీసుకొచ్చి చెప్తున్నారు నేను విన్నది నిజమే అయితే నేను వచ్చి కన్నులారా చూడక మనకు ఆ మాటలను నమ్మక ఉంటిని నేను అక్కడ విన్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసే వరకు ఇంత క్లారిటీగా ఇంత గొప్ప రాజును చూస్తానని ఇంత తెలివికల రాజును చూస్తానని నేను అనుకోలేదు నువ్వు ఇంత తెలివికల వాడవి నేను విన్నది కొంచెమే ఇక్కడ ఇంకా విస్తారంగా అన్ని చూస్తున్నానని ఆమె కన్నులు ఎంతో తేటగా ఉన్నాయంట మిగతా వచనాల్లో ఉంటాయి అయితే నేను వచ్చి ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంత చెప్పారు కొంత చెప్పలేదు మొత్తం చెప్పలేదు ఆ కొంత ఇనే ఆమె చెవులతో విని పాదములకు పని పెట్టేసింది ఆమె అక్షరాల 2400 కిలోమీటర్లు అడవిలో ఒంటెల మీద ప్రయాణం చేసి ఒక రాణి తన ఆస్థానాన్ని వదిలేసి సింహాసనాన్ని వదిలేసి తన ప్రజలను వదిలేసి ఒక్క ఆడ మనిషి ఒంటరిగా అంటే తను ఎలాగైనా 200 కిలోమీటర్లు తన పనివారంతో వచ్చింది ఆమె ఎంత ధైర్యవంతురాలు ఎందుకు వచ్చిందంటే మొదటి వచనంలోనే మనం విన్నాం సొలొమోనుకు కలిగిన కీర్తి యెహోవా నామం గురించి ఆమెకి ఎంత ఆసక్తి ఉంది చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మనమైతే ఎట్లా ఆదివారం వస్తే చర్చికే పోం పక్కింటి వాళ్ళు అడుగుతారు ఏమండి మీరు చర్చికి వెళ్ళలేరంటే ఆ ఈరోజు ఆటో మిస్ అయిందండి అందుకే వెళ్ళలేదు లేదు ఇంకొకళ్ళు అడుగుతారు ఏంటి నిర్మల చర్చికి వెళ్ళలేరు డ్రైవర్ రాలేదు ఇంకొకళ్ళు అడుగుతారు ఏంటి చర్చికి వెళ్ళను ఈరోజు ఇంట్లో ఎవ్వరు లేరు అందుకు పోలేరు మన సాకులు కుంటి సాకులు ఎన్ని ఉన్నాయి చూడండి దేవుని సన్నిధి అంటే మనకు భయము లేదు మనం దేవుణ్ణి ఒక చిన్న గూట్లో బొమ్మలాగా చూస్తాం గూట్లో పెట్టే అగ్గి పెట్టేలాగా చూస్తాం ఈరోజు జ్యోతి గారికి నేను ఒక మెసేజ్ పంపించాను ఇద్దరు ఆడవాళ్ళు ఎంత మిస్బిహేవ్ చేస్తూ పాట పాడినారండి ఏసయ్య గురించి అటువంటి పాటలు పాడతారా కావాలంటే మన జూమ్లో ఉన్న వాళ్ళకందరికీ పంపించేసి ఉంటారు ఈ పాటకి మీరు పంపించండి నిజంగా వక్రజనం అన్యజనుల మధ్య మన ఏసయ్య నామం ఎందుకు ఇలా తగ్గింపబడుతుందంటే అట్లా వెకిలి శాస్త్రాలు వెకిలి పాటలు పాడుతు నా ప్రియుడు ఏసయ్య నేను ఆయన ప్రేయసి ఆమె డ్యాన్సులో భక్తి లేదు ఆమె మాటలో విశ్వాసం లేదు వినయము లేదు వినయము విశ్వాసం ఫస్ట్ మన దగ్గర ఉండాలి వినయము విధేయత తగ్గింపు విశ్వాసం ఉంటే దేవుడు ఒక వరం ఇస్తాడండి ఆ వరాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే దానికి కృపని యాడ్ చేస్తాడు అప్పుడు కృపావరములు వస్తాయి మొదటి కొరింతి పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే దేవుడు 8-9 కృపావరములు మన కోసం దాచిపెట్టినాడు ఎందుకు ఇవ్వడండి ద బెస్ట్ అయిన ఏసయ్యనే మనకి ఇచ్చినాడు మనం ఆయన పట్ల ఈ శేబాదేశపు రాణిలాగా ఎక్కువ ఆసక్తితో ఎదురు చూడాలి రేపు విమర్శ కాలమున ఈమె మన మీద నేరారోపణ చేస్తుందంట ఈమె మన మీద నింద వేస్తుందంట ఏసయ్య చెప్తున్నాడు విమర్శ దిన ముందు మీరు ఆమె ఇట్లా నాకు ఎదురుగా నిలబడతారు మీ మీద ఆమె నింద వేస్తుంది మీ మీద ఆమె నేరం చేస్తుంది అంటే నేరం ఎట్లా చేస్తుందబ్బా నేరం ఎందుకు చేస్తుందబ్బా అంటే మనకిచ్చిన బాధ్యతలకు ఆయన లెక్క అడుగుతాడు ఏమి చెప్పుదమో మన ప్రభుకేమి చెప్పుదమో నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు తప్ప
చెప్పకవచ్చును ఏమి చెప్పుదమో మన ప్రభుకేమి చెప్పు. అలాగా ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు, నీకు ఇచ్చిన మందిరానికి లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన కుటుంబానికి లెక్క అడుగుతాడు, తీర్పు దినమున నీకు ఇచ్చిన ఉద్యోగానికి లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన ఆస్తికి లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన టైంకు లెక్క అడుగుతాడు. ఇట్లా 7-8 ఉన్నాయి చెప్పుకుంటా పోతే, వాటన్నిటికీ మనం లెక్క చెప్పాలి. మనం తప్పు లెక్క చెప్పినప్పుడు ఈమె వెంటనే పక్కన కూర్చొని రాంగ్, ఇది నేను చెప్తా వీళ్ళదని. మందిరానికి రాలేదంటే మనకు మందిరం దూరం, దూరం ప్రభు నేను రాలేకపోయినానయ్యా అంటే ఎంత దూరం? శ్వేబాదేశ పురాణం వచ్చిన ఆమె దానికంటే దూరమా? కాదు కదా. మనము ఎప్పుడు సాకులు చెప్పే వారముగా, కుంటు సాకులు చెప్పి తప్పించుకునే వారంలా ఉన్నాం. అందుకే ప్రభు ఏమంటున్నాడు ముందుగానే మత్తయి సువార్త లూకా సువార్తలో ఇదే మాట వ్రాయించినాడు, మీ మీద శేబాదేశపురాణి నేరం మోపుతుంది, జాగ్రత్త, మీరు ఇప్పుడు భయముతో వణుకుతో నాయందు విశ్వాసం కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఈమె అన్యురాలు, ఈమె దేవుణ్ణి ఎరగలేదు, కానీ ఈమె ఆసక్తి ఎంత ఉంది, ఎంత ఆశతో వస్తుంది చూడండి. ఆ యెహోవా నామం ఉంటే ఆ దేవుడు ఆయనను రాజుగా చేశాడంట, ఆ రాజుకు విస్తారమైన జ్ఞానం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడని ఆ నోట ఆ నోట ఆ నోట వినింది. విన్న వెంటనే పాదాలకు పని పెట్టేసింది. ఒంటెల మీద ఒక సాధారణమైన మనిషి ఎడారిలో 20 కిలోమీటర్ల మట్టి ఏ ప్రయాణించగలడు? ఒక దినముకు 2400 డివైడెడ్ బై 20 వేస్తే 120 వచ్చింది. ఈ 120 దినాలు ఆమె రాజ్యాన్ని వదిలేసి, సింహాసనాన్ని వదిలేసి, తన దేశాన్ని వదిలేసి, కుషు స్త్రీ అంటే మోషే భార్య కూడా కుషు దేశస్థురాలు, ఎబెద్మెలెకు అని యిర్మీయాను గోతిలోంచి తీశాడే ఆయన కూడా వెస్టిండీస్ కుషు దేశస్థుడే, ఈమె కూడా ఆ దేశస్థురాలే. చక్కనిదైన బహు సౌందర్యవతి అంటే ఇన్నర్ బ్యూటీ, ఆమె హృదయం అందమైన హృదయం. మొదటి పేతృపత్రిక 3:3 వచనంలో ఉంది కదా, మీరు జడలు అల్లుకొనుటయు వెలగల వస్త్రాలు వేసుకొనుటయు, ఆ అలంకారం కాదు దేవుడు చూసేది, లోపల అలంకారం. హృదయంలో ఉన్న చీకట్లో పుస్తకాలలో ఎక్కడైనా పాపం ఉందేమో ఆ చీకటి పుస్తకాన్ని కాల్చేయండి అని మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. వాక్యంలోకి వస్తాము. అయితే ఆమె ఏం చేసింది? నేను చూసింది కనులా ఈ మాటలు నమ్మకం ఏంటిని, ఉన్నదానిలో సగమైనా నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసు. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నాయి. ఈమె కొంచెమే 1% తెలుసుకుంది, ఇప్పుడు 9% తెలుసుకుంటుంది, అంటే 10% అంటే ఆ విధంగా. అయితే నీ జనులు భాగ్యవంతులు, భాగ్యం అంటే ఆస్తి కాదు, డబ్బు కాదు, జ్ఞానం. సొలొమోను జ్ఞానాన్ని చూస్తూ జ్ఞానవంతులుగా ఉంటారు నీ బిడ్డలు అని. అయితే ఒక విషయము, ఈయన రాజు ఈ రోజు రాజు అయినాడో లేదో, సింహాసనం మీద కూర్చున్నాడో లేదో, సొలొమోను తెల్లారి ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య? ఇద్దరు స్త్రీలు బాలింతలు ప్రసవించి తమ బిడ్డల మీద పక్కన వేసుకొని పడుకున్నాక అర్ధరాత్రి ఒక స్త్రీ తన పిల్లవాడి మీద దొర్లి పడి ఆ బిడ్డను చంపేసుకుంది. ఆ రాత్రి ఆమె బిడ్డను తీసిపోయి ఇంకో స్త్రీ పక్కలో పడుకోబెట్టి ఆ బిడ్డను తెచ్చి తన పక్కలో పడుకోబెట్టింది. తెల్లారి సొలొమోను రాజు దగ్గరికి, వీళ్ళందరూ గొడవ పడుతుంటే రాజు దగ్గరకు పోయింది పంచాయతీ. రాజు ఏం చేశాడు? మొత్తం విని కత్తి దాండిరా, సరిసగం చేద్దాము, ఆమె బిడ్డ నాది, ఈ బిడ్డ ఆమె, ఈమె ఆమె నా బిడ్డ అంటున్నారు ఆ బతికిన బిడ్డను, ఎందుకు ఈ గొడవ, కత్తి తీసుకురా, సిరక ముక్తి ఇద్దాం అన్నాడు. అంటే తల్లి పేగులు తరుక్కుపోయినాయంట, బైబిల్లో అదే మాట ఉంది. ఆమె పేగులు తరుక్కుపోయినాయంటే గుండె పగిలిపోయింది. తన బిడ్డను ఎక్కడ కోసేస్తారో, 2 ముక్కలు చేస్తారని, రాజా 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 ఆ బిడ్డ మీద కత్తి పెట్టొద్దు రాజా, ఆ బిడ్డను ఆమెకి ఇచ్చేసేయి, ఆ బిడ్డ ఆమె దగ్గరే, నా బిడ్డ ఆమె దగ్గర సజీవంగా ఉండని, చంపొద్దు రాజా అంటే అప్పుడు వెంటనే బిడ్డను ఆమెకి ఇయ్యండి అంటాడు. ఆ విధంగా సొలొమోను మహారాజుకి రాజైన తెల్లారి పెద్ద సమస్య వచ్చింది, కానీ చిటికలోనే దాన్ని నయం చేశాడు. అయితే ఈమె ఏం చేసింది? జ్ఞానంగా వస్తూ ఏది శబదేశ పురాణి 10 మందిని అందరినీ మగవాళ్ళని చేసేసింది. దాంట్లో 5 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 5 మంది మగవాళ్ళు ఉన్నారు. రాజుగారికి చెప్పింది, మీరు వస్తూనే అన్ని ప్రశ్నలు వేసేసింది ఆయన మీద, అన్ని పెద్ద లిస్ట్ ఇచ్చింది, ఆ ప్రశ్నలకన్నిటికీ జవాబు ఇచ్చాడు. కొన్ని ఓరల్ అదే వైవ అంటారు అట్లా, కొన్ని ఇవి చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఏం చేసింది?
వీళ్ళ పది మందిలో ఐదు మంది ఆడపిల్లలు ఐదు మంది మగవాళ్ళు ఉన్నారు నువ్వు కనుక్కో అనింది. రాజు ఇట్లే కూర్చున్నాడు. ఆయనకు జ్ఞానం సమృద్ధిగా ఉంది. బయట బకెట్ నిండా నీళ్లు పెట్టండి, మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, రండి అన్నాడు. అంతే, ఫస్ట్ మగపిల్లలు ఐదు మంది పోయి కాళ్ళు కడుక్కున్నారు. వాళ్ళు ఐదు మంది కాళ్ళు కడుక్కొని వచ్చినాక ఆడపిల్లలు ఆరు ఐదు మంది పోయినారు. అప్పుడు వెంటనే ముందు కాళ్ళు కడుక్కొని వచ్చిన వాళ్ళంతా పురుషులు, వెనక కాళ్ళు కడుక్కున్న వాళ్ళంతా స్త్రీలు అన్నారు. ఎందుకంటే స్త్రీలు గబగబా ముందుకు వెళ్ళరు. పురుషుడు ఉన్నప్పుడు పురుషుడైనాకనే స్త్రీలు వెళ్తారు. పెళ్లిలో కూడా పెళ్లి కూడా ఫస్ట్ వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాడు, ఒక గంట సేపు కూర్చుంటాడు దిక్కులేని వాళ్ళలాగా. ఇంతవరకు అప్పటికి రాదు అమ్మాయి. అమ్మాయి నిదానంగా తయారయ్యి గంట గంటన్నరకు వచ్చి ఆయన పక్కన కూర్చుంటాడు. అంటే మనము నిదానమని, స్లో అని, పురుషుడికి గౌరవిస్తామని, ముందు వాళ్ళు కాళ్ళు కడుక్కున్నాక మనం కడుక్కుందాంలే అని ఈ ఆడపిల్లలు ఆలోచన చేసినారు. వెంటనే అది రైట్, గెలిచినాడు సొలొమోను మహారాజు. ఆమె ఇప్పుడు ఇది గెలిచినాడు కదా, ఇంకోటి క్వశ్చన్ వేసింది. ఏమి? ఒక బుక్టెడ్ పూలు ఇచ్చింది. దాంట్లో ఒరిజినల్ పూలు ఉన్నాయి, డూప్లికేట్ ప్లాస్టిక్ పూలు ఉన్నాయి. దూరం నుంచి రాజా ఇందులో మంచి పూలు ఏంటో ప్లాస్టిక్ పూలు ఏంటో నువ్వు తీయాలా అని. దూరం నుంచే, దగ్గరికి రావద్దు, వాసన చూడొద్దు, పట్టుకోవద్దు. రాజేం చేశాడు తెలుసా? ఆ బుట్టను కిటికీలో పెట్టండి అన్నాడు. కిటికీలో పెట్టే మధ్యాహ్నానికంతా దాని మీద ఈగలు, కందిరీగలు, ఆ పుప్పొడి తింటానికి, ఆ స్వీట్ తింటానికి అన్ని పురుగులు, మామూలుగా క్రిమికీటాలన్నీ వస్తే వెంటనే పని వాళ్ళకి చెప్పి ఏ పువ్వు మీద అయితే వాలిందో ఆ పూలు తీసి పక్కకు పెట్టండి అన్నాడు. ఆ పూలు తీసి పక్కకు పెట్టినాడు. మిగతావి ప్లాస్టిక్, అవి సాయంత్రం దాకా వాడిపోలే, ఇవి మధ్యాహ్నానికి వాడిపోయినాయి. అప్పుడు రాజుగారే గెలిచినారు. నాకు చిన్న విషయం, 72 నుంచి 79 వరకు ఇంగ్లీష్కి నాన్ డిటైల్ అని వచ్చేది. మనకు తెలుగుకి ఉపవాచకం ఎలాగ ఇప్పుడు లేవు, అప్పుడు ఉన్నాయి. 72 నుంచి 78 వరకు, తర్వాత లేవు. ఈ 72 78 లోపల ఉపవాచకాలు మీకు దొరికితే ఆ నాన్ డీటెయిల్స్, ఈ సొలొమోను మహారాజు దగ్గరికి షేబారాణి వచ్చి ఏమేం చేసింది అవన్నీ ఇంగ్లీష్ కథల్లో ఉన్నాయి. మీకు ఇప్పుడు ఆ పుస్తకాలు దొరకవు, దొరికితే నెట్లో దొరుకుతాయి. గమనించండి, ఈమె ఎన్ని, ఆయనను ఎన్ని క్వశ్చన్లు వేసింది, ఎన్ని అద్భుతాలు చేసింది. అప్పుడు అందరూ ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయమని చెప్పేవాళ్ళు కదా నాన్ డీటెయిల్లో. అందులో ఒక 4 కథలు 5 కథలు ఉంటాయి, ఒక్క కథే ఇచ్చేవాళ్ళు. ఆ ఒక్క కథ రాయడానికే మనం జుట్టు పీక్కున్నాం. ఏమంటారు అట్లా, మీకు డౌట్ వస్తే నాన్ డీటెయిల్ 7th క్లాస్ ఇంగ్లీష్ నాన్ డీటెయిల్లో ఇషేబా దేశపు రాణి ఏమేమి ట్రిక్స్ ఉపయోగించింది సొలొమోను రాజుని, బైబిల్లో అన్ని రాయలేదు, అక్కడ నాన్ డీటెయిల్లో అయితే ఆ కాలంలో ముద్రింపబడినాయి. వాక్యంలోకి వద్దాము. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడు నిలిచి నీ జ్ఞాన వచనాలను వినుచుండు నీ సేవకులు భాగ్యం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఒక అన్యురాలు మన దేవుణ్ణి పూజిస్తుంది, మన దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈమె ఇన్నర్ బ్యూటీనే కదా, ఖచ్చితంగా యెహోవా ఇశ్రాయేలీలందు శాశ్వతమైన ప్రేమ ఉంచినాడు, అది నేటికిని సత్యం. గనుక నీతి న్యాయములను అనుసరించు, రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించనని. ఇప్పుడు ఒప్పుకుంది ఆమె, నిన్నెవరు రాజుగా చేసినారు నాకు అర్థమైందయ్యా, ఇంత జ్ఞానం ఎట్లొచ్చిందంటే మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు నిన్ను సెలెక్ట్ చేసి రాజుగా చేసినాడు. ఈ రాజుకు యుద్ధాలు లేవు, వీళ్ళు నాన్న అన్ని యుద్ధాలు చేసేసినాడు. వీళ్ళు నాన్న ఒక 40 సంవత్సరాలు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను అన్నిటిని ఓడించి మొత్తం శాంతంగా చేసినాడు. ఈయన 40 ఏండ్లు, ఈ సొలొమోను రాజు 40 ఏండ్లు పాలించి 700 మంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అంటే చుట్టూ ఉన్న 700 రాజులు ఈయనకు మామగారులు, ఇంకెందుకు యుద్ధం చేస్తారు, వాళ్ళ బిడ్డల్ని ఇచ్చారు కాబట్టి. అట్లా ఈయన ఎంత నెమ్మదిగా, ఎంత అన్ని చుట్టుపక్కల గ్రామాలన్నీ పన్నులు కడుతూ బంగారు ఇస్తూ, సూపర్ బంగారు, ఈయన దగ్గర వెండి కంట విలువ లేదంట ఈయన పీరియడ్ లో, అంత బంగారు, అంత గవర్గం అంటే ఒంటెల మీద మోసుకొని వచ్చిందంట. ఎంత ఇచ్చిందో, కాకపోతే చివరన ఆమె ఎంత బంగారు తెచ్చిందో లెక్కలతో ఉంది, చదువుదాం. అయితే మరియు ఆమె రాజునకు 10వ వచనం 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చను. శేవాదేశపు రాణి అయిన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారం మరి ఎన్నడూ రాలేదు. ఈ రాజుగారికి
ఆమె ఇచ్చినంత బంగారు ఈయన సర్వీస్ లో ఎవరు ఇవ్వలేదంట. ఈయన 40 ఏళ్ళు పాలించినప్పుడు ఏ దేశపు రాజు పన్నులు కట్టారు అందరూ, ఎవరంత బంగారు ఇవ్వలేదు. అయితే ఈయన ఆమె తెచ్చిన వాటిని అన్నిటినీ చక్కగా తీసుకొని ఆమె వెళ్ళేటప్పుడు కూడా ఎంతో ఘనంగా ఆమె ఇచ్చాపూర్తిగా. 13వ వచనంలో ఉంది, నేను చదువుతాను వినండి. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షెబ దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చింది. అప్పుడు ఆమెయు ఆమె సేవకులు తమ దేశమునకు తిరిగి వెళ్ళేది. అయితే ఇతను ఏం చేస్తున్నాడు, సమృద్ధిగా ఆమె ఏం అడిగిందో అవి మొత్తం ఇచ్చేస్తున్నాడు, ఏం దాచుకోకుండా. ఎందుకు, ఆమె అంత దూరం నుంచి అంత ఆసక్తితో కాస్త కూడా విసుగు పడకుండా అన్ని రోజులు 120 రోజులండి అడుగుతురు అడవిలో ఎడారిలో ఒంటెల మీద కాసేపు నడుస్తూ కాసేపు వానకు తడుస్తూ ఎండకు తడుస్తూ ఎండుతూ ఒంటెల మీద 2400 కిలోమీటర్లు వచ్చింది. ఎంత ఆమె గురించి అనుకుంటుంటేనే ఎంతో తృప్తిగా ఉంది, ఎంతో ఆసక్తి ఉంది. ఇట్లా ఈమె దగ్గర ఉన్న ఇంత తగ్గింపు, ఇక్కడ చీరాలలో కూడా ఒక జడ్జి ఉంది, ఆమె ట్రాన్స్ఫర్ అయింది, లేదు ప్రస్తుతం లేదు. ఆమె ఏం చేసింది, కోర్టులో పైన ఎత్తుగా జడ్జి కదా పైన కూర్చుంటారు, కింద వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. ఒక డాక్టర్ మంచి సేవకుడు, ఆ డాక్టర్ గారు పంచనామా పోస్ట్మార్టం చేసిన రిపోర్ట్స్ అన్ని జడ్జికి సబ్మిట్ చేస్తాడు. ఇట్లా వెళ్తూ వస్తూ 10 సంఖ్యలో 20 సంఖ్యలో జరిగిపోయింది. అప్పుడు ఆ జడ్జికి ఆ డాక్టర్ గారికి పరిచయమైనాక ఆ డాక్టర్ గారు సేవకుడని ఒకరోజు మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి అని అలాగే అన్నాడు డాక్టర్ గారు. సరే అని వీళ్ళు చూసుకొని ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ శతాధిపతి కొర్నేలు ఎలా అందరినీ కుప్పజేసి అందరినీ పోగు చేసి ఇంట్లో పెట్టినట్టు ఈమె కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ డిపార్ట్మెంట్ మొత్తం జడ్జి కదా ఆమె పిలిస్తే రానని ఎవరంటారు, అందరిని పిలిచి బాగా ఇంట్లో చక్కగా సోఫాలు వేసి అందరిని ఆసీనులు చేసి పాస్టర్ గారు వచ్చారు, ఆయనకు సోఫా ఇచ్చింది కూర్చోమన్నారు. ఇప్పుడు మేడం గారు వచ్చారు. వస్తే పాస్టర్ గారు అనుకున్నారు ఆమె ఒక సీట్లో కూర్చుంటారు అనుకున్నాడు, ఆమె అలా కూర్చోలేదండి. వెంటనే అటెండర్ వచ్చి కింద సాపేస్తున్నాడండి, ఆమె కింద సత్కలబడి కూర్చుందండి. పెద్ద ఆవిడే వయసులో, పాస్టర్ కంటే పెద్ద ఆవిడే. అయితే పాస్టర్ గారు అదేంటండి అలా కూర్చున్నారు, అక్కడ కూర్చోకూడదు అండి అంటే, లేదండి నేను అక్కడే జడ్జి, ఇక్కడ కాదండి నేను దేవుని సన్నిధిలో ఉన్నానండి, నేను కిందే కూర్చోవాలి మీరు పైనే కూర్చోవాలండి, ఇది దేవుని సన్నిధి, ఇది కోర్టు కాదు, ఇది నా ఉద్యోగం కాదు, ఇది నేను దేవుని సన్నిధిలో ఉన్నాను కావున కాబట్టి నేను కిందనే కూర్చుంటాను, మీరు చెప్పువారు నేను వినువారు, నేను వినుమట్టుకు వింటానని ఆమె కింద కూర్చొని ఆ వాక్యం వినిందంట. అలా తగ్గింపు. షేబాదేశపురాణి కూడా తన సంస్థానాన్ని తన సింహాసనాన్ని తన ప్రజలను దేశమును వదిలేసి 2400 కిలోమీటర్లు ఎంత అలసి సొలసి ఆమె అంత దూరం ఒంటె మీద ప్రయాణం చేసి ఆమెకు దాతృత్వం ఎక్కువ. లవోదికాయ సంఘం కూడా పౌలు గారికి విస్తారంగా ఇచ్చినారంట ధనం, కానీ పేదవాళ్ళు అంట వాళ్ళు, ఆ సంఘమే పేద సంఘం. ఆ విధంగా ఈమె తనకున్న ధననిధిలోంచి విస్తారమైన బంగారు తీసుకొని ఎంత చక్కగా ఇచ్చే హృదయంతో ఆమె దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి ఆనందించి ఆమె కన్నులు ఎంతో తృప్తి చెందినాయంట. ఆమె సాటిస్ఫై అయిపోయింది సంపూర్ణంగా. ఆ రాజును చూసేసరికి ఆమెకు అంత ఆనందం వేసింది. ఆ రాజును చూసి ఆ రాజు వాక్యాలు విని కొన్ని రోజులు దేవుని బిడ్డలతో సహవాసం చేసింది. ఆమె ఇక్కడికి వచ్చి వెంటనే వెళ్ళలేదు కదా, అంత దేశం నుంచి వచ్చింది, చాలా దూరం నుంచి వచ్చింది. కొద్ది రోజులుండి దేవుని బిడ్డలతో సహవాసం చేసి దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని తిరిగి మళ్ళీ 120 రోజులు ప్రయాణం చేసి వెళ్ళింది. మరి ఆమె తన ఆస్తి గురించి లెక్క చేయలేదు, ఆస్తి కంటే దేవుడే ముఖ్యం అనుకొని వచ్చింది. తన దేశము తన రాష్ట్రము తన సింహాసనం, తను ఇటు వచ్చినాక ఇంకెవరైనా ఆక్రమించుకుంటే సింహాసనాన్ని, ఇప్పుడు జరిగేవన్నీ అలాగే ఉన్నాయి కదా మనం చూసేది, అట్లా ఆమె వాటికి భయపడలేదు, వాటన్నిటినీ తుచ్చగా ఏం చేసుకుంది, అవన్నీ పెంటతో సమానం పౌలు గారి లాగా. ఆ రాజ్యం ఉంటే నాకెంత లేకపోతే నాకెంత, ఆ సింహాసనం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని సింహాసనాన్ని వదిలి అందరినీ వదిలి ఇంత దూరం వచ్చింది. నిజంగా దేవుడు ఆమెను నిండుగా ఆశీర్వదించినాడు, అందుకే ఆమె పేరు జీవ గ్రంథంలో రాయించినాడు. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో 2 సార్లు ఉంది. ఒక్కొక్క వాక్యాన్ని 2 సార్లు పరిశుద్ధాత్ముడు రాయించినాడంటే
దాన్ని ఖచ్చితంగా మన గుండెల్లో పెట్టుకోవాలి. ఖచ్చితం ఇది నాకు మటుకు ఆ బుజ్జి ఆశయంలో కూడా నేను ఇజ్కియాలో చక్కగా చియా గ్రంథం ఉంది, రాజులంగంలో అట్లా దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. రెండు సార్లు పరిశుద్ధాత్ముడు ఈ మూడు సార్లు రాయించినాడంటే దానిలోని విలువైన సత్యాలు మనం గ్రహించాలి. కానీ మనము మందిరానికి వెళ్ళటానికి కొంటి సాకులు చెప్పుకుంటూ చుట్టాలు వచ్చారని, ఎవరు లేరని, ఇంట్లో వంట చేయాలని, గుడలుతకాలని, గతంలో నేను కూడా సకలం వస్తుంది ఆదివారం నేను చర్చికి పోను, ఆమె బట్టలు ఉతికితే నేను దగ్గర ఉండాలిగా, ఆమెకు టిఫిన్ పెట్టాలి కదా, అట్లాగే ఇంకిద్దరు పాస్టర్లు వస్తారు వేరే చోట సేవ చేసి వెళ్ళేటప్పుడు దగ్గరకు వచ్చి భోజనం చేసిపోతారు. నేను వాళ్ళకు వంట చేయాలని, సకలం ఆమెకు టిఫిన్ పెట్టాలని చర్చికి పోయేదాన్ని కాదు. మా ఆయన అడిగితే వాళ్ళు వస్తారుగా నేను ఉండి వంట చేయాలి కదా అనేది, అది తప్పని ఒక పాస్టర్ నాకు చెప్పారు. అమ్మా నువ్వు సేవకులకు అన్నం పెడుతున్నావు ఓకే మంచిదే, నీ సకలాన్ని కూడా బాగా చూసుకుంటున్నావు ఓకే, కానీ ఇవన్నీ నువ్వు గంటల లోపల చేసుకొని మందిరానికి రామ్మా, మందిర మిల్లులను అనుభవించాలి. మందిరానికి వస్తేనే నువ్వు వీళ్ళకి చేస్తున్నావని నువ్వు సాటిస్ఫై, వేస్ట్ దేవుడిని ఈ ఈ పనిని దేవుడు మెచ్చడమ్మా. ఆదివారాన్ని వ్యర్థంగా చేయొద్దు. ఆదివారం ఆదివారంగా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగానే గణపరచాలి. నువ్వు ఖచ్చితంగా మందిరానికి రావాలని ఒక పాస్టర్ గారు చెప్పేసరికి ఇవన్నీ వదిలేసి వీటికి తర్వాత టైం ఇచ్చేసి వెళ్తున్నాను. ఇంకో విషయం, ఆదివారము రకరకాల వంటలు చేసుకుంటూ చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ అది ఇది రకరకాలు చేసుకుంటూ ఆదివారమే తినాలి, బలమైన దినం కదా, బలమైన ఆహారం తీసుకోవాలి. కాదు, ఆదివారం ఎన్వి అస్సలు తినొద్దు. ఫుల్గా ఎన్వి తినిపోతే ఫుల్గా నిద్రపోతావు చర్చిలో. అందుకని ఎన్ను కొట్టేసేయండి, వీ పెట్టుకోండి, వెజిటేరియన్ తినండి, తృప్తిగా వాక్యం వినండి. ఎన్వి తీసుకొని పోతే బాటలు తీసుకుపోవాలి మంచినీళ్ళు. ఎన్ని తాగినా దప్పికారదు, మళ్ళీ రాత్రి వచ్చి అదే తింటాం. మళ్ళీ ఏమంటారు, దేవుడు రెండు చెవులు ఇచ్చినాడు, మీకు కూడా అందరికీ రెండే ఇచ్చాడా మూడు ఇచ్చాడా, రెండే కదా, 1 2 3 నాకైతే రెండు ఇచ్చాడు. సమృద్ధిగా వినాలి వాక్యం, సమృద్ధిగా వినాలి, ఎందుకంటే రెండు చెవులు ఇచ్చినాడు దేవుడు. వినుటకు ఎక్కువ ఆసక్తి చూపించాలి, మాట్లాడడానికి నిదానం ఉండాలి, తినటం కూడా నిదానంగా. దయచేసి ఎన్వి తగ్గించేసి వెజిటేరియన్ తీసుకోండి. ఇప్పుడు బాపన వాళ్ళు ఎందుకంత తెలివికల్లోళ్ళు, వాళ్ళు ఉట్టి వెజిటేరియన్ తింటారు, ఆకుకూరలు తింటారు, కూరగాయలు తింటారు, కాబట్టి వాళ్ళకు తెలివితేటలు. మనం ఎందుకు ఇంత మొప్పుకుంటాం ఆదివారం? ఆ రోజు కాస్త పెందలాడు లేయాలని జ్ఞానమే రాదు, లేటుగానే లేచింటాం, ఎందుకంటే చిన్న అట్లా ఉంది మన బాడీలో పేరుకుపోతుంది. అందుకని దయచేసి ఇంకొక రోజు ఎన్ని తినండి. ఆదివారము మా పిల్లలు హాస్టల్లో ఉన్నారండి, మేము వెళ్ళి ఆ రోజు అన్నం వేయాలి, వాళ్ళని పలకరించాలంటే వాక్యమైనాక వెళ్ళండి, వాక్యమైనాక మీ పిల్లల్ని చూసుకోండి. మీ పిల్లల్ని చూసుకోవద్దని చెప్పను, పిల్లల్ని చూసుకోండి, అన్ని పనులు చక్క పెట్టండి, వాక్యాన్ని ముందు ఫస్ట్ పెట్టండి. వాక్యానికి ఉన్న ప్రయారిటీ, వాక్యానికి ఉన్న ఇంట్రెస్ట్, మిగతావన్నీ వెనకనే. ముందు ప్రార్థన. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోలేదు. ఈ రోజు ఈ విధంగా మనం జీవించుకున్నామంటే ఆయన మనల్ని బ్రతకనిచ్చినాడు, ఆయనకు మనం బ్రతకడం ఇష్టం. నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడుండి నా సువార్త ప్రకటించాలి. మనం ఆయన ఇచ్చిన జీవం ఉంది కాబట్టి ఊరికనే ఉండకూడదు, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. ఈ రోజును చూడక ఎంతమందో మృతులైపోయినారు. మనం ఎందుకు బ్రతుకున్నాం? మనల్ని ఆయన బ్రతికించాడు. ఆయనకి ఇష్టం లేదు మనల్ని చంపుకోవడం, మనం ఉండాలని ఆయన కోరిక. మరి మనం ఉంటున్నాము ఈ విధంగా ఇంత ఆరోగ్యంగా నెమ్మదిగా సమాధానంగా. షా సొలొమోను రహా, సొలొమోను పేరు పేరు అర్థానికి సమాధానం, సొలొమోను పేరుకు సమాధానం చెప్పడం అర్థం. షాలేం, సొలొమోను అంటే షాలేం, షాలేం అంటే సమాధానం. ఆయన కూడా పేరుకు తగినట్టే సమాధానంగానే రాజ్యాన్ని ఏలినాడు. ఆ విధంగా మీరు కూడా ఆదివారం వస్తే నానాక వంటలు చేసుకొని నానా హైరాణ పడి అంత అంత గలిబిలి కాకుండా నిమ్మళంగా నిదానంగా హృదయం నిండా స్థుతులతో పొద్దాక అదితే అడగనే అడగద్దు. మీ అవసరతలు మీ అక్కరలు మీరు అడగక ముందే ఆయనకు తెలుసు అంటున్నాడు. తెలుసు అన్నాడు, తెలుసు ఆయనకు. మనం అడగక ముందే ఆయన ఇస్తున్నాడు కూడా. అయినా మటుకు ఏ రోజు ఆహారం ఆ రోజు ఆహారం ఇయ్యట్లేదా మనకి? పరలోక ప్రార్థనలో అనుదిన ఆహారం అడగమన్నాడు, ఇప్పుడు అడగొద్దు, మనకు ముందే ఇచ్చేసినాడు. నెల బత్తం ముందే ఇచ్చినాడు, మళ్ళీ మనం ఎందుకు అన్నం అడగాలి? బట్టలు ఇచ్చినాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చినాడు,
ఇవి అడగొద్దు. ఆత్మీయ ఎదుగుదల పైనున్న వాటి కోసం ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన హృదయం ఎలా ఉండాలి, మన కళ్ళు ఎలా ఉండాలి. ప్రతి దినము కళ్ళను గడుగు ప్రభువా, నా నాలుకను గడుగు, నా చెవులను గడుగు, నా హృదయాన్ని కడుగు, ప్రతిదీ కడగమని అడగాలి. ఏమో తప్పులు చేశామేమో, ఆలోచనలో తప్పులు చేశాము, మాట్లాడేటప్పుడు తప్పు, చూపులతో తప్పులు చేసింటాం. ఖచ్చితంగా మనము తప్పులు చేస్తున్నాం, చేసింటాం. అందుకని అనుదిన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మార్నింగ్ చేసుకునే ప్రార్థనలో ముందు మనల్ని పాదాల దగ్గర పెట్టాలి. నన్ను కడిగే ప్రభువ, నేను ఒట్టిదాన్ని, నా దగ్గర ఏమి లేదు, నీ క్రియలు నాలో. మొన్న ప్రసాద్ సార్ గారు అర్హమైన పాత్ర, యజమానుడు వాడుకునేటకు అర్హమైన పాత్రగా నన్ను ఉంచు ప్రభు అని మనము అనుదినము ఆయన సన్నిధిలో గోజాడాల. ఈ విధంగా నేను కొన్ని మాటలే ప్రిపేర్ అయినాను. మరి టైం ఎంత అయింది? 5:45. ఓకే, ఈరోజు వాక్యం గురించి, శేబాదేశపు రాణి గురించి, సొలొమోను మహారాజు గురించి, దేవుడు అంత్యకాలమున తీర్పు దినమున ఆమె లేచి మన మీద నేరారోపణ చేస్తుందంట, నిందలేస్తుందంట. వద్దు, ఆమెను మన మీద నిందలు, మన సాక్షి మనల్ని గద్దిస్తుంది. మన మనసాక్షి మన మీద నింద వేయకముందే మనం మేల్కొన్నాం, ధైర్యంగా ఉన్నాం. మనకి ఇంతలా వాక్యం ఇచ్చారు, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడవకూడదు, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. మన లైఫ్ అంతా సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం. బాగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలంటే కీర్తనలు చదవాలి. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అంటే సామెతలు. ఈ రెండు బైబిల్కి ఆయువు పట్టు. మన కడుపు అంతట్లో, మన బాడీ అంతట్లో పేగులు కరెక్ట్ ఉంటే బాడీ అంతా కరెక్ట్ ఉంటుంది. పేగులు చెడిపోతే మనం వేస్ట్. అలాగా ఈ బాడీకి కడుపు అంటే చక్కటి గుండెకాయ లాంటిది అన్నమాట. వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని ఆస్వాదిస్తూ, వాక్యంతోనే మన జీవితం. మనం ఏం సంపాదించుకోవద్దు, వాక్యం వాక్యం వాక్యం, వాక్యాన్ని మించింది ఏమీ లేదు. దేవుడు తన వినికిడిలో చిన్న వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన సమయంను బట్టి వెళ్ళలేని థ్యాంక్స్ చెప్తూ మీకు అందరి